కాన్సెప్ట్ మాస్టర్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు చాలా మంచిగా బాగున్నారు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా సిక్ అయ్యారని చెప్పేసి తెలిసింది నేను మా టీం వాళ్ళకి అడిగాను అన్నమాట ఏమైంది ఏంటంటే ఏం లేదు మంచిగానే ఉంది అని చెప్పారు మళ్ళీ తర్వాత మళ్ళీ సడన్గా చూస్తే హాస్పిటల్కి వెళ్ళారు ఇలా జరిగిందని నేను కూడా నమ్మలేదు ఫస్ట్ తర్వాత న్యూస్ ఛానల్స్లో అట్లా వచ్చిన తర్వాత ఇంకా ఓ ఇలా జరిగిందని అంటే అసలు మేము అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే మళ్ళీ మేము వేరే షూట్స్ కూడా ప్లాన్ చేసాము ఇంకా అవన్నీ కూడా చేద్దాం అన్నారు డేట్స్ అన్ని ఖాళీ పెట్టుకున్నాం అంతా అయింది సడన్గా మా దగ్గర ఉన్నంతసేపు అంతే కనుక చాలా బాగున్నారు మధ్యలో ఒక్కసారి కొద్దిగా కడుపు నొప్పి ఉంది జస్ట్ అని చెప్పేసి అన్నారు అంతే తప్ప అసలు సివియర్గా కానీ సీరియస్గా కానీ అలా ఏం జరగలేదు అలా అయితే మేము షూటింగ్ చేయలేము కదా మా షూటింగ్ అంతా మేము మార్నింగ్ 4 o'clock దాకా అలా కూడా షూటింగ్ చేసాం హెల్దీగానే ఉన్నారు మంచిగానే ఉన్నారు అంటే డ్రింక్ కంటిన్యూ డ్రింక్ అయితే కనుక చేశారు కొద్దిగా పెరుగన్నం అలా తినారు చాలా మంచిగా ఉంటుండే చాలా బాగా మాట్లాడుతుండే మాకు టయానికి ఎవ్రీథింగ్ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి మాకు అంతా ఎవ్రీథింగ్ చూసుకున్నారు దగ్గర ఉన్నంతా కూడా కూతురమ్మ డాటర్ అని చెప్పేసి అట్లా చాలా బాగా చూసుకున్నారు అట్లేం లేదు మెమొరీస్ అంటే మేమిద్దరం కలిసి డాన్స్ చేసాము అది చూసాక అందరూ అన్నారు అంత క్లోజ్గా చేయాల్సిన అవసరం ఏంటి అట్లా అంత టచ్చింగ్గా అంటే నేను అన్నాను ఆయన చాలా పెద్ద మాస్టర్ గారు ఆయనతో చేయడం అనేది నా అదృష్టం అనుకోవాలి ఎప్పటి నుంచో టచ్లో ఉండే కానీ మేము కలిసింది లేదు ఎప్పుడు మొన్న షూటింగ్ అప్పుడు ఇంకా సెలెక్ట్ చేశారు అప్పుడు కలిసాము అప్పుడు చేసాము ఇంకా సో అది నా మెమొరీ బట్ అదే లాస్ట్ మెమొరీ అవుతుందని నేను అసలు అనుకోలేదు ఎందుకంటే మేము కలిసి ఇంకా చాలా జర్నీ చేసేది ఉంది ఆల్రెడీ ప్లాన్ కూడా చేసాము యాక్చువల్లీ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట మాస్టర్ బర్త్డేకి వస్తా అన్నారు మేము అంతా ప్లాన్ చేసుకున్నాక నిన్న ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా నేను అది కూడా వదిలేసి నాకు ఇది ఇంపార్టెంట్ అని దెన్ ఐ కేమ్ హియర్ లాస్ట్ అంటే ఒక 4 డేస్ క్రితం అట్లా మాట్లాడారు అమ్మ కూతురమ్మ వస్తాను ఇంటికి కలుస్తానంటే ఇట్లా బర్త్డే కూడా ఉంది అండి రండి అంటే ఖచ్చితంగా అమ్మ ఇట్లా మనం అందరం కలుద్దాం ఇంకా కలిసి జర్నీ చేద్దాం వేరే షూట్ ఏమైనా గెటప్ ఒకటి వేస్తా అని చెప్పారు అదంతా చాలా చెప్పారు స్టోరీస్ అదంతా కూడా అంతా చేద్దామని అనుకున్నాము ఇలా సడన్గా ఇలా అయ్యిందని అనుకోలేదు నేను అసలు నమ్మలేదు ఫస్ట్ ఏదో ఒంట్లో బాగపోతే ఏదో రూమర్ చెప్తున్నారేమో అనుకున్నాను కాకపోతే ఇంకా న్యూస్ ఛానల్ వచ్చేసరికి దెన్ ఐ బిలీవ్ అసలు ఏమైంది ఏంటి అని అనుకున్నా అంటే ఇలా జరుగుతుందని అనుకోలేదు కదా ఇంకా అలా లాస్ట్ టైం మాతో మాట్లాడిందంటే షూట్ గురించి మాట్లాడారు అండ్ బర్త్డేకి ఈరోజు వస్తా అని చెప్పారు అంతే జరిగింది